ప్రజలందరూ కూడా మేము చేస్తున్నటువంటి పోరాటానికి ఆలోచన చేయండి. మన గురించి, మన జీవితాల గురించి, మన పిల్లల భవిష్యత్తు గురించి ఆంధ్రప్రదేశ్ని దేశంలో ప్రపంచంలో ఒక అగ్రగామిగా నిలపాలని, ఆరోగ్యాన్ని పక్కన పెట్టి కుటుంబాన్ని పక్కన పెట్టి రోజుకి 18 గంటలు పనిచేసినటువంటి ఒక దార్శిక నేతని ఇంత దారుణాతి దారుణంగా అరెస్ట్ చేసి జైలు పెడితే బాధ ఆవేదన కలుగుతుంది. పట్టుకోలేకపోతున్నాం, రక్తం వేడెక్కుతుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని నమ్మిన వ్యక్తులం కాబట్టి ఆ రకంగా ముందుకెళ్తాం. ఈ ధర్మ పోరాటంలో, ఈ న్యాయ పోరాటంలో, ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి పరితపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అన్ని విధాలా సహకరించండి, మా పోరాటానికి మద్దతు తెలపండి. మేము నిన్న బంధుకు పిలిపించాం. ఎక్కడా చేయనివ్వకపోయినా సరే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు. కొన్ని విద్యా సంస్థలు స్వతంత్రంగా వచ్చి బంధు ప్రకటించి మాకు సంఘీభావం తెలియజేశారు. చాలామందిని అరెస్టులు చేశారు, చాలా దారుణాలు సృష్టిస్తున్నారు. అయినా సరే ఓపికతో, సహనంతో చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చే వరకు మా యాక్టివిటీ నడుపుతాం. మా యువనేత నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో మళ్ళీ యాక్టివిటీ అన్నీ ముందుకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ ప్రాజెక్టు పూర్వపరాలు డే వన్ నుంచి ఏం జరిగాయో ఈరోజు రేపో డాక్యుమెంట్స్తో సహా మీ మీడియాకి ఇస్తాం. మీరు కూడా అచ్చెన్ నాయుడు చెప్తారని ముక్కలు రాసి వదిలేయడమే కాకుండా, గంటా శ్రీనివాస గారు చెప్పారని 2 ముక్కలు రాసి కాకుండా, మేమిచ్చిన డాక్యుమెంటు మీ ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో డే వన్ నుంచి మీరు చెప్తే ఏం జరిగిందో ప్రాజెక్టులో ప్రజలకు తెలుస్తుంది. లేని ఆరోపణలు పెట్టి మా నాయకుడిని ఈ రకంగా చేశారు. ఆయనకు మనోధైర్యం ఉంది, ఎటువంటి విపత్తైనా ఎదుర్కొనే శక్తి ఉంది. అవన్నీ ఎదుర్కొని ముందుకు వచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయనకు భగవంతుడు ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని. ఎంత దారుణం, మేము కొత్తగా అడగడం లేదు. 40 సంవత్సరాల చరిత్రనటువంటి వ్యక్తి, ఈ దేశంలో ప్రపంచంలో అత్యంత పేరుగాంచిన వ్యక్తికి మీరు రిమాండ్ ఇచ్చారు, కనీసం హౌస్ అరెస్ట్కి అవకాశం ఇవ్వండి. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now. Download the app now.